గుడ్ మార్నింగ్, దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు కొంత వీక్గానే కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ జపనీస్ ఇండెక్స్ అయితే 1% పైగా నష్టంతో మనకు ట్రేడ్ అవుతోంది. అలాగే ఇతర ఏషియన్ మార్కెట్స్లో కూడా క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఒక వీక్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. సో ఇవాళ నిఫ్టీ బహుశా వీక్గా ఓపెన్ అయ్యి లాస్ట్ 3 డేస్ లాగానే మళ్ళీ కోలుకొని, ఎందుకంటే మనం లాస్ట్ 3 డేస్లో ఇదే ట్రెండ్ చూసాం. 24th, 25th, 26th జూన్ 3 రోజులు కూడా 23,350 మండే, ఐ మీన్ 24th జూన్ ఓపెనింగ్, తర్వాత క్లోజింగ్ 537, తర్వాత రోజు 23,562 చూసాం ఓపెనింగ్లో, తర్వాత 721 దగ్గర క్లోజ్ కావడం చూసాం. నిన్న కూడా ఓపెనింగ్ వీక్గానే అనిపించింది, 23,670 దగ్గర ఓపెన్ అయింది సుమారుగా, 868 దగ్గర అంటే లో నుంచి 200 పాయింట్ల రికవరీ అనేది చూసాం. బహుశా ఈరోజు కూడా అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ జూన్ సిరీస్ ఎక్స్పైరీ ఉంది, సో ఇది ఎక్స్పైరీ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేస్తుంది నిఫ్టీ మీద. బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎక్స్పైరీ ముగిసింది, నిన్న కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేసింది కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ 0.5% మాత్రమే లాభంతో క్లోజ్ అయింది, నిఫ్టీ 0.662% పెరిగింది, సెన్సెక్స్ 0.8% పెరిగింది. సో ఎందుకు అంటే కొంత ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ నిఫ్టీ బ్యాంక్ మీద పనిచేశాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ కొద్దిగా నిఫ్టీ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ సెషన్స్లో అవుట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా సన్నగిల్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ నిన్న మనం చూసాం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా పెరగడం చూసాం, ఆల్మోస్ట్ 4% పెరిగింది, 1700 crores డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. అలాగే టెలికామ్ స్టాక్స్ పెర్ఫామ్ చేశాయి, భారతీ ఎయిర్టెల్ స్ట్రాంగ్గా, నెక్స్ట్ టాప్ గెయినర్ భారతీ ఎయిర్టెల్ నిఫ్టీలో రిలయన్స్ తర్వాత కాంట్రిబ్యూషన్ పరంగా కూడా. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత వీక్గా ఉన్నప్పటికీ ఐసిఐసిఐ బ్యాంక్ పెర్ఫామ్ చేసింది. అలాగే సిమెంట్ ప్యాక్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ లాంటి కంపెనీస్ అవుట్ పెర్ఫామ్ చేశాయి నిన్న. సో రిలయన్స్ టెలికామ్ స్టాక్స్, అఫ్కోర్స్ టెలికామ్లో ఎక్కువ లేవు, భారతీయ ఎయిర్టెల్ ఒక్కటే మనకు మేజర్ కంపెనీ, రిలయన్స్లో కొంత టెలికామ్ ప్లే కూడా ఉంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జియో. అలాగే సిమెంట్ ప్యాక్, ఇలా మనకు కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ వేరియస్ అదర్ సెక్టర్స్ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం చూసినట్లుగా అవుట్ పెర్ఫామ్ చేయకపోవచ్చు. ఎఫ్ఐఎస్ పొజిషనింగ్ ఒకసారి గమనిస్తే మనకు వాళ్ళు ఒక సమయంలో అంటే జూన్ 3కి ముందు 3.3 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు 2 లక్షల కాంట్రాక్ట్స్ లాంగ్ పొజిషన్స్కి వచ్చేసారు. 7-year highs దగ్గర ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి, నెట్ లాంగ్స్ మనం అనుకుంటున్నాం. ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి ఇండియన్ మార్కెట్స్లో, అఫ్కోర్స్ క్యాష్ మార్కెట్లో ఒక రోజు అమ్ముతారు, ఒక రోజు కొంటారు, కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం వాళ్ళు లాంగ్ పొజిషన్స్ని పెంచుకుంటూ వెళ్తున్నారు ఎప్పటికప్పుడు. నిన్న మార్నింగ్ 1.4 lakh కాంట్రాక్ట్స్ అనుకున్నాం, ఇప్పుడు అది 2 lakh కాంట్రాక్ట్స్కి చేరింది. ఇది మనం గమనించాల్సిన అంశం. అదర్వైజ్ జూన్ సిరీస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సూపర్ సిరీస్ అండి. నిఫ్టీ 6% పెరిగిన సిరీస్, ఇది బెస్ట్ సిరీస్ ఇన్ లాస్ట్ 6 మంత్స్. ఇది 23,800, 78,600 అండ్ 52,800. సో ఇవి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ మూడింటి అంకెలు యాజ్ ఆఫ్ నౌ ఈ ఒక మైల్ స్టోన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం గతంలో 2, 3, 4, 5, 6 అనుకునేవాళ్ళం, ఆ స్థాయిని ఎప్పుడో దాటేసాం. ఇప్పుడు మేబీ గోయింగ్ ఫార్వర్డ్ 3, 4, 5, 6, 7 వెళ్తాం, మేబీ ఒక 1 to 2 years టైం పడుతుంది, బట్ స్టిల్ అటువంటి ఒక మైల్ స్టోన్స్ని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ముందుకు వెళ్తున్నాయి. నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం 54,000, 55,000 దిశగా బ్యాంక్ నిఫ్టీ వెళ్తోంది, 24,500, 25,000 దిశగా నిఫ్టీ వెళ్తోంది. మేబీ జూలై సిరీస్లో జరిగే అవకాశాలను మనం కొట్టిపారలేము, ఎందుకంటే జూలై సిరీస్ హిస్టారికల్గా ఒక మంచి సిరీస్. లాస్ట్ 10 ఇయర్స్లో 8 ఇయర్స్ నిఫ్టీ లాభాలు ఇచ్చింది జూలై సిరీస్లో, ఒక 2014-19 మినహాయిస్తే మిగతా సంవత్సరాలన్నీ కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ మనం గమనించాం. ఇప్పటికే జూలై సిరీస్ సంబంధించి నిఫ్టీలో 100 పాయింట్స్ ప్రీమియం కనిపిస్తోంది, నిఫ్టీ బ్యాంక్లో ఒక 70 పాయింట్స్ ప్రీమియం కనిపిస్తోంది. సో 23,900 దగ్గర నిన్న ఏదైతే హై లెవెల్ ఉందో అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. బట్ బోలింజర్ బ్యాండ్ అంటాం మనం, బోలింజర్ బ్యాండ్ డైలీ అప్పర్ రేంజ్ కనుక మనం చూస్తే 24,162 కనిపిస్తుంది. బహుశా ఆ లెవెల్కి నిఫ్టీ చేరొచ్చు ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అనిపిస్తుంది. అదర్వైజ్
నిఫ్టీ లాస్ట్ 6 మంత్స్లో 10% పెరిగింది. చక్కటి పెర్ఫార్మెన్స్. 12 మంత్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే 27.7% నిఫ్టీలో వృద్ధి చూస్తున్నాం మనం. అండ్ లాస్ట్ 4 ఇయర్స్లో అండి, ఏప్రిల్ 2020 అంటే కోవిడ్ రోజుల నుంచి మనం గమనిస్తే ఒక పెద్ద కరెక్షన్ అనేది అసలు సంభవించలేదు. ఇప్పటిదాకా ఒక మేజర్ కరెక్షన్ అంటూ రాలేదు. మనందరం మానసికంగా కృంగిపోయేటువంటి ఒక కరెక్షన్ ఎప్పుడూ రాలేదు. ఏమైపోతున్నాయో పోర్ట్ఫోలియోస్ అని భయపడాల్సిన అవసరం లేకుండా గడిచిపోయింది 4 సంవత్సరాలు. ఇక ముందు కూడా అలాగే ఉంటుందా అంటే బహుశా నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పరిస్థితి మనం ఎవరూ ఊహించలేం. కానీ ఎందుకంటే ఇక్కడ రీటైల్ మనీ, రీటైల్ ఈజ్ కింగ్. రీటైల్ మనీ మార్కెట్స్ను డామినేట్ చేస్తుంది. ప్రతి నెల ఎస్ఐపి మనీ భారీగా వస్తుంది. లంసమ్స్ కమిట్ చేస్తున్నారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఎదురైన పరిణామాలను కూడా మనం ఎంత మెచ్యూర్డ్గా ఇన్వెస్టర్స్ ఎదుర్కొన్నారో చూసాం. అలాగే పోల్ అవుట్కమ్ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా ఫేస్ చేశారో చూసాం. సో అసలు మార్కెట్లో పతనమే లేదు. కేవలం ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది అప్పుడప్పుడు. మేబీ ఒక 200-300 పాయింట్స్ కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళటమే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? ఎవరు కూడా ఎగ్జిట్ కావద్దండి. పొజిషన్స్ హడావుడి పట్టడం, ఎగ్జిట్ అయిపోవటం అంత క్విక్ డెసిషన్స్ తీసుకోవద్దు. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ ఇండెక్స్ అయినా సరే, ఈవెన్ స్టాక్స్ అయినా సరే ట్రైలింగ్ స్టాప్ లాసెస్తో ముందుకు వెళ్తే చక్కగా విజయం రావడం అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడండి ఇంకా ఇప్పటికీ చాలా స్టాక్స్లో, లార్జ్ క్యాప్స్లో ముఖ్యంగా వాల్యుయేషన్ కంఫర్ట్ మనకు కనిపిస్తుంది. నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5 ఇయర్ యావరేజ్ పిఈ ఎంత ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది, అలాగే 1 ఇయర్ ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది. చాలా వాల్యుయేషన్ కంఫర్ట్ మనకు కనిపించింది. భారతీయులో కూడా అటువంటి వాల్యుయేషన్ కంఫర్ట్ కనిపిస్తుంది. సో జూలై డెఫినెట్లీ ఒక మంచి నెల కాబోతోంది. మళ్ళీ అనుకో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, అన్లెస్ మాన్సూన్ ఏదైనా డిసప్పాయింట్ చేయటం ఇలాంటివి ఏమైనా జరిగితే తప్ప. అండ్ జపనీస్ ఎన్ బాగా వీక్ అవుతోంది. దీన్ని మార్కెట్ బహుశా ఏషియన్ మార్కెట్స్, ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ వీక్గా ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కరెన్సీ, జపనీస్ కరెన్సీ ఎన్ 1986 తర్వాత వీకెస్ట్ లెవెల్కి పడిపోయింది. ఇవాళ చూద్దాం జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందా, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందనే అంశాన్ని. ఓకే కెనలిస్ట్ ఐ థింక్ కుటుంబ గారు విజయవాడ నుంచి జాయిన్ కావాలి, విజయవాడలో ఉన్నారు ఆయన. సో క్రాంతి గారు ఏ విధంగా చూస్తున్నారు? నిన్న కూడా మనం మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం చూసాం. నిన్న మీరు గమనించిన ఏమైనా ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పండి. వసంత్ గారు, మనం చూస్తున్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే మనం గత కొంతకాలంగా చెప్తున్నామో, ఎఫ్ఐఐ ఫ్లోస్ కనుక తిరిగి రీబౌండ్ అయితే ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేసేది లార్జ్ క్యాప్ స్టాక్స్. నెక్స్ట్ వసంత్ గారు ఒక రకంగా చూస్తే కనుక రిలయన్స్ స్టాక్ అనేది, ఇన్ఫాక్ట్ సారీ క్రాంతి గారు ఇక్కడ నేను మీతో ఏకీభవించడం లేదు, ఇది నిన్న ఎఫ్ఐఐలు కొనలేదు, డిఐఎస్ కొన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ని. ఎఫ్ఐఎస్ వారు నెట్ సెల్లర్స్ నిన్న 3535 crores సెల్లింగ్ చేశారు. బట్ డిఐఎస్ 5000 crores బయింగ్ చేశారు. కాబట్టి ఇది డిఐఐ బయింగ్ అని అనుకోవాలి. వసంత్ గారు నేను ఆ పాయింట్కే వస్తున్నాను. ఎప్పుడైతే ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుందో లార్జ్ క్యాప్ మీద ఫోకస్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ చాలా అండర్వౌండ్ స్టాక్ అనమాట. నార్మల్గా మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 lakh crores మార్కెట్ క్యాప్ అయినప్పటికీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర చాలా అండర్వౌండ్ గా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ టోటల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో అనమాట. అందువల్ల బోత్ డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ చూపించారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హై రేంజ్ లోకి వెళ్ళిందో మార్కెట్ క్యాపిటలైజేషన్ 20 lakh crores అబౌవ్ కి వెళ్ళింది వస్తుంది. అందువల్ల డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద నెక్స్ట్ ఎస్ఓటిపి అంటే సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్స్ అంటారు, అంటే దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ బిజినెసెస్ వాల్యుయేషన్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇంకా డీప్ వాల్యూ ఉంది ఈ టైంలో. నెక్స్ట్ స్టాక్ కూడా కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళింది. ఎందుకంటే మెయిన్ కోర్ బిజినెసెస్ అంటే పెట్రోకెమికల్ బిజినెసెస్ కానీ లేకపోతే అదర్ జియో బిజినెసెస్ కానీ ఇవన్నీ మంచి స్పేస్ లో ఉన్నాయి. ఇంకా వాల్యూ అన్లాకింగ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసిన స్టాక్స్ చాలా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటే లిస్టెడ్ ఎంటిటీ కింద చూసాం. కానీ ఏంటంటే వస్తుంది చాలా సబ్సిడరీస్ ని అన్నోయింగ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ 5 ఇయర్స్ లో యాడ్ చేసింది. సో వాటి యొక్క వాల్యుయేషన్స్ కూడా కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీ వాల్యుయేషన్స్ దృష్ట్యా ప్రస్తుతం మనం హోల్డింగ్ కంపెనీస్ కూడా బాగా ర్యాలీ అవుతుంది చూస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక ఒక విధమైనటువంటి హోల్డింగ్ కంపెనీ. సో అందువల్ల ఈ కంపెనీకి హోల్డింగ్ కంపెనీ వాల్యుయేషన్స్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అందువల్ల డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. సింపుల్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడే ఇండియన్ మార్కెట్ లో ఎలిఫెంట్స్ ఆర్ స్టార్టెడ్ డాన్సింగ్. ఏదైతే
లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో ఇవన్నీ చాలా ఎలిఫెంట్స్. ఎందుకంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే కనుక 10 lakh crores హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబో, రిలయన్స్ కనుక చూస్తే కనుక 20 lakh crores అనమాట. ఇవి ఇప్పుడే డాన్స్ చేయడం స్టార్ట్ చేశాయి. రానున్న నెక్స్ట్ బడ్జెట్ నెక్స్ట్ 1 month లో కూడా ఈ మ్యూజిక్ అనేది కీప్ ఆన్ అయి ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ క్యాప్ లో ఈ మొమెంటం అనేది కొనసాగడానికి అవకాశం ఉంది వస్తుంది. అది మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి నిన్న ట్రేడింగ్ డే కనుక చూసినట్లయితే మిడ్ క్యాప్ లో కొంచెం కన్సాలిడేషన్ అనేది చూసాం. కొంచెం ఇన్వెస్టర్స్ కొంచెం అప్రహెన్షన్ ఉన్నప్పటికీ ఇట్స్ ఏ హెల్దీ సైన్ వసంత్ గారు. ఎందుకంటే మిడ్ క్యాప్ లో మనం చాలా స్ట్రాంగ్ ర్యాలీస్ అనేది చూసాం. ఒక కన్సాలిడేషన్ అనేది వెల్కమింగ్ మూవ్ కింద చూడాలి. కానీ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ గా జిఆర్ఎస్ఈ లాంటి స్టాక్స్ లో కానీ డిఫెన్స్ స్టాక్స్ లో కానీ ఈ మొమెంటం అనేది కంటిన్యూ అవుతా ఉంది వసంత్ గారు. ఓకే, సో డిఫెన్స్ స్టాక్స్ లో నిన్న మళ్ళీ మనకు ఒక తిరిగి ఇంట్రెస్ట్ వచ్చింది. కొద్ది రోజులు ఒక 4-3 సెషన్స్ కొంచెం అలా ఆగాయి. బట్ డిఫెన్స్ ఈజ్ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 years ఇట్ ఈస్ ఇన్ ది గేమ్ అండి. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ స్టాక్స్ని ఆగినప్పుడు లేదా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు తప్పకుండా కొనుగోలు చేస్తే చక్కటి ఫలితాలు వస్తున్నాయి. అలాగే ఇవాళ మనకు స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఉన్నాయి. చాలా స్టాక్స్ కనిపిస్తున్నాయి. బహుశా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ మళ్ళీ పెర్ఫామ్ చేయొచ్చు, నిన్న ఆగింది కాబట్టి. ఓ రోజు రిలయన్స్, ఓ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా వంతులు మార్చుకుంటున్నాయి. టిటాగర్ వ్యాగన్స్లో నిన్న కొంత ప్రమోటర్ సెల్లింగ్ అనేది చూసాం. యాఫిల్లో ప్రమోటర్ సెల్లింగ్ చాలా కంపెనీలు జరుగుతుందండి. నిన్న కూడా మాట్లాడుకున్నాము, 450 కంపెనీస్లో ఇప్పుడు దాకా ప్రమోటర్స్ సెల్ చేశారు వాళ్ళ స్టేక్స్. అంటే 15% ఆఫ్ ది కంపెనీస్లో ప్రమోటర్స్, టోటల్ లిస్టెడ్ కంపెనీస్లో 15% ఆఫ్ ది కంపెనీస్లో ప్రమోటర్స్ తమ స్టేక్స్ నమ్ముకోవడం చూసాం లాస్ట్ ఫ్యూ మంత్స్లో. ఇప్పుడు టిటాగర్ వ్యాగన్స్ యాఫిల్లో కూడా అది జరిగింది. అలాగే ఆర్యన్ ప్రో ఈరోజు ఐ థింక్ బోనస్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇందులో. తర్వాత రామ్కీ ఇన్ఫ్రా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇందులో వాళ్ళకి ఒక 130 crores వర్త్ ఆర్డర్ వచ్చింది పవర్ గ్రిడ్ నుంచి. సో ఇది రామ్కీ ఇన్ఫ్రా మీద ప్రభావం చూపించే అంశం ఉంది. పిఐ ఇండస్ట్రీస్ ఒక ఎక్విజిషన్ అనౌన్స్ చేసింది. ఈఎంఎస్ లిమిటెడ్ కొత్త ఆర్డర్స్ వచ్చాయి. ఈఎంఎస్ అంటే ఈ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటుంది. వాటర్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్లో ఒక చక్కటి కంపెనీ ఈఎంఎస్. మన వైజాగ్ వర్క్షాప్లో కూడా మాట్లాడుకున్నాం. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్ మంచి ఆర్డర్ వచ్చింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పీపీఏ కుదుర్చుకుంది 1325 megawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ బహుశా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. పాలీక్యాబ్కి జెఫ్రీస్ ఇచ్చింది టార్గెట్ 8,500 rupees. సో పాలీక్యాబ్ కూడా ఇవాళ మనకు వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇక బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత కుటుంబరావు గారు జాయిన్ అవుతారు. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో రామకృష్ణ గారు, ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, జూన్ సిరీస్ ఎక్స్పైరీ. సో జూలై సిరీస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఎటువంటి ఎక్స్పైరీ డేని మనం చూడబోతున్నాం? ముందుగా నిన్న మనము బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ లెవెల్ ఇచ్చామండి. సో ఎగ్జాక్ట్గా సపోర్ట్ లెవెల్ అంటే 400 ఇచ్చాము. ఆ 450 to 400 కొంచెం కిందకు వచ్చి తర్వాత మార్కెట్స్ పైకి వెళ్ళడం జరిగింది. సో బై అండ్ డిప్స్ అని ఇచ్చాము. సో ఎగ్జాక్ట్గా అలాంటి ప్యాటర్న్ నిన్న కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ కనుక చూస్తే నిఫ్టీ చాలా స్మూత్గా ట్రావెల్ చేసిందండి నిన్న. మెయిన్గా కారణము రిలయన్స్, అలాగే టెలికామ్ కంపెనీస్ అన్నీ కూడా, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాయి. రెండు కూడా 52-week హై, ఆల్ టైమ్ హైస్ దిశగా వెళ్తూ ఉన్నాయి, వెళ్ళాయి ఆల్రెడీ భారతీ ఎయిర్టెల్ అయితే. సో స్పెక్ట్రమ్ న్యూస్ ఒకటి ఇంపాక్ట్ చేసిందండి నిన్న. సో అంటే ఈ కంపెనీస్ చాలా ఆప్టిమంగా స్పెక్ట్రమ్ కొనుక్కోవడం వల్ల గవర్నమెంట్ కేవలం 12% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 96,000 crores కాకుండా 12% మాత్రమే 11,300 crores వరకు వీళ్ళు కొనడం జరిగింది. అంటే ప్రీవియస్ ఆప్షన్స్లో కొన్న ఎయిర్ వేవ్స్ ఉండటంతో ప్రస్తుతం తక్కువ కొన్నారు. సో ఓవరాల్గా ఇంకా నిఫ్టీ చూస్తే నెక్స్ట్ ఇమీడియట్ హడ్డిల్ వచ్చేటప్పటికి 24,000 అనేది ఒక రౌండ్ నెంబర్, బిగ్ రౌండ్ నెంబర్ దగ్గర ఒక హడ్డిల్ ఉందండి. సో మనకి 24,017 అనేది రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పుడు 23,754 ఈ ప్రాంతంలో సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇన్ కేసు నిఫ్టీ కనుక రాబోయే 1-2 రోజుల్లో 23,754 ఆ ప్రాంతాల్లో, స్పాట్ ప్రైసెస్ చెప్తున్నాను, ఆ ప్రైసెస్ కనుక వస్తే బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మేబీ మార్కెట్స్ 1 or 2 days 24,000 దగ్గర కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ వరకు చూస్తే
నిన్న 52,870 దగ్గర క్లోజ్ అయింది. ఇమీడియట్ సపోర్ట్ 52,518 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. 53,118 అనేది రెసిస్టెన్స్. మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఎఫ్ఐఎస్ ఎక్కువగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ కొంటున్నప్పుడు జనరల్గా వాళ్ళు చాలా స్పీడ్గా అగ్రెసివ్గా కొంటుంటారు. సో స్టాప్ లాసులు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఈ లెవెల్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెవెల్ బేస్డ్ ట్రేడింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లెవెల్స్ ఆధారంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ బయ్ అండ్ డిప్స్ స్ట్రాటజీనే ప్రస్తుతానికి మనకు వర్కౌట్ కావడం అనేది గమనిస్తూ ఉన్నాం. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకున్నాం. హలో. హలో, శివోదయా అండి. నమస్తే అండి. నేను గర్మీన్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. అడగండి. ఇది హెచ్ఏఎల్ మెజగాన్ డాకు సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చో చెప్తారా? అలాగే గుడ్లక్ నా దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నాయండి, ఉంచుకోవచ్చా? హెచ్ఏఎల్ ఒకటి, ఇంకోటి ఏదన్నారు? మెజగాన్ డాక్. మెజగాన్ డాక్ ఈ రెండు కూడా మీకు ఎక్కడ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయా మీ దగ్గర? అవి రెండు ఎప్పటికప్పుడు తీసుకోవాలనుకుంటున్నాం, పెరిగిపోతూనే ఉన్నాయండి. ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు. ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే, సరే. అందుకనే ఇప్పుడు కూడా ముందు కొనేసేయాలి కొన్ని షేర్లు. ఈ పడిపోవాలి, పడినప్పుడు కొందాం అనే ఒక నిరాశపూరితమైన ధోరణి పనికిరాదు బుల్ మార్కెట్స్లో. సరే, రెండు కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. క్రాంతి గారు చాలా సంతోషంగా ఓకే చేస్తారు. రామకృష్ణ గారు, హెచ్ఏఎల్ ఏ లెవెల్లో కొనొచ్చు? హెచ్ఏఎల్ అయితే ఇమీడియట్ సపోర్ట్స్ ఈ స్టాక్కి 5,000 రౌండ్ నెంబర్ దగ్గర ఉందండి. 5,015 అలా వచ్చినప్పుడు ఈ స్టాక్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. అట్లాగే మజగాన్ డాక్ కూడా కొంత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత అంటే అరౌండ్ 3,850-860 ఆ ప్రాంతాల్లో మజగాన్ డాక్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చండి. సో బయ్ అండ్ డిప్స్ మార్కెట్లో ఉంది. అలాగే ఈ రెండు కూడా మంచి క్వాలిటీ నేమ్స్, డిఫెన్స్ సెక్టర్లో బాగా రాణిస్తూ ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంటాయి. ఫ్రెష్ పొజిషన్స్ అయితే జస్ట్ ఒక 3-4% అని మనం ఇప్పుడు చెప్పిన లెవెల్స్ 3-4% డౌన్లో తీసుకోవచ్చు. అంటే నార్మల్గా ఏంటంటే మన వాళ్ళందరూ చాలా నిదానస్తులు, జాగ్రత్తగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో 5% తగ్గినప్పుడు తీసుకోండి అని పెద్ద తరహాలో చెప్తారు, పెద్ద మనుషుల తరహాలో. నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీరు కొనేసేయండి. ముందు మీరు కొనాలనుకున్న క్వాంటిటీలో 20% కొనండి. అది పడుతుందో లేదో ఎవరికి తెలుసండి? రామకృష్ణ గారు గ్యారంటీ ఇస్తారా పడిపోతేనే? అదే జనరల్గా నేను కూడా అదే చెప్తానండి. ఏంటంటే ఒక జోన్ పెట్టుకోండి, బయింగ్ జోన్ అంటాము. బయింగ్ జోన్ అంటే ఒక 5% జోన్లో మీరు హయ్యర్ లెవెల్ కావచ్చు, ఆ 5%కి లోవర్ బ్యాండ్లో కావచ్చు, ఎక్కడో చోట మీరు ఎంట్రీస్ తీసుకుంటూ ఉండాలి. ఎంట్రీ తీసుకుంటూ ఉండాలి. అలాగని చెప్పి యావరేజ్ డౌన్ చేయొద్దు. ఒక 20% పడిపోయింది కదా కొందాము, 30% పడిందని కొందామని మాత్రం చేయొద్దు. ఇనిషియల్ జోన్ ఒకటి డిసైడ్ చేసుకోవాలి. చిన్న డిప్స్ కూడా కొనడం అలవాటు చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, 2-3% తగ్గినప్పుడు లెక్క చేయం, ఇంకా తగ్గాలని చూస్తాం. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు రెండు అండి, శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం, ఈ రెండు బుల్ మార్కెట్స్లో బాగా పనిచేసే అంశాలు. కాబట్టి ఆలస్యం చేయొద్దు, ఇప్పటికైనా కొద్దిగానే కొనండి. తర్వాత మరిన్ని షేర్లు కొనాలనుకున్నప్పుడు లెవెల్స్ కోసం వెయిట్ చేయండి. ఏంటయ్యా? రాజేష్ పాల్వియా. ఓ, చాలా పెద్ద పండుగ ఇవాళ. రాజేష్ పాల్వియా గారు జాయిన్ అయ్యారట. సో గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. టుడే ఇట్స్ ఎ ఫెస్టివల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్ ఇన్ TV5. యూ హ్యావ్ జాయిన్డ్ అస్ దిస్ మార్నింగ్. సో వాట్ ఆర్ ది టెక్నికల్స్ సేయింగ్? హౌ ఇస్ ది టెక్నికల్ ప్యాటర్న్ లుకింగ్ లైక్? ఇట్స్ అన్ ఎక్స్పైరీ డే ఫర్ ది నిఫ్టీ. గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఆన్ ది ప్యానల్ అండ్ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో if we analyze the whole series of June, very strong rally we have witnessed for both the indices. Nifty almost gained more than 5.5% for this month, and Bank Nifty almost gained around 8% during this month. So it's across the board buying action we have witnessed in the broader market. Looking at the expiry, we believe that the way short covering action is taken place in last couple of days,
and Nifty is now comfortably trading about to the major crucial zone of 23,500-23,700 zone. So we believe that, you know, furthermore, you know, short squeeze action we can see in today's session also, and possibly this rally can extend beyond 24,000 level also. So there could be some tricky trade today as we have a monthly expiry for Nifty. But going forward, we are holding our view that, you know, this rally can extend further and possible Nifty target we can see towards 24,000 to 24,200 also in the continuation of this up move. So those who have already on the long side of trade, they can hold on the position. Your trailing stop loss should be placed now at around 23,650. Until unless Nifty not breaks below 23,650, one should remain on the long side of trade. Whatever minor dip or, you know, any pullback you see towards 23,800, 23,700 zone, that levels are again, you know, buying opportunity in the market. And we believe that, you know, this rally can extend further. Because what has happened in last couple of days, most of the large cap stocks which were, you know, consolidating now managed to give breakout. You can see the stock like Reliance, HDFC Bank, even from the stocks from the cement space. These all stocks, you know, large cap stock, even some buying action has been taken place in IT also. So it's, you know, a broader market is participating at this moment. And what has happened in the market, those who were in sideline ahead of election, now they are feeling, you know, left out feeling, and now they are, you know, buying and chasing this rally of market. Though market has already stretched in a month time, but the way the flow is coming to the equity market from the domestic front, that clearly shows that, you know, there is a confidence on the street, and we believe that, you know, this rally can extend further. If we analyze on the Bank Nifty, there is strong rally in the Bank Nifty. Most of the private bank have done well. Even banking as well as the NBFCs has also, you know, started participating, as well as housing finance companies. So whole BFSI sector is doing good. So the way whole banking and you know, financial stocks are placed at this moment, we are holding bullish view for Bank Nifty also, and we expect that, you know, this rally can extend further for Bank Nifty also, and possible target we can see towards 53,500 for Bank Nifty in the continuation of this up move. Our positional target is 54,000 for the Bank Nifty. Maybe towards budget, this rally can extend further, and maybe we can see a level of 54,000 also for Bank Nifty. So here also, we are recommending here buy on dips should be your strategy. Looking at the derivative setup, the 52,200, 52,300 are the important support area based on the put concentration. So any minor dip, any volatility in market, if you get any opportunity in decline, you should be ready to buy. Your stop loss for traders, your stop loss should be placed at 52,500. Those who are positional trader, keep stop loss at 52,200. Positional target for Nifty is, we are projecting Bank Nifty, we are projecting toward 54,000. For trading, 53,400 is the target. Okay, 53,400, 500 is the trading target for Bank Nifty. Positional traders kaithe 54,000 kuda oka target ga pettukovachu, but stop loss 52,500. అలాగే నిఫ్టీ కూడా 23,650 స్టాప్ లాస్తో లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయొచ్చు, క్యారీ చేయొచ్చు కూడా. ఎనీ ఇండివిజువల్ స్టాక్ ఐడియాస్ రాజేష్ జీ? ఐ థింక్ వన్ షుడ్ ఫోకస్ ఆన్ ద టెలికామ్ స్పేస్, అండ్ ఫ్రమ్ టెలికామ్ ఐ థింక్ రిలయన్స్ ఇస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. ద వే స్టాక్ మేనేజ్ టు గివ్ బ్రేక్అవుట్ ఆఫ్ ఇట్స్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఆన్ డైలీ చార్ట్, వెరీ స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్. స్టాక్ మేనేజ్ టు గివ్ బ్రేక్అవుట్ ఆఫ్ ఇట్స్ కన్జెషన్ జోన్ ఆఫ్ 3,000 లెవెల్. షార్ట్ కవరింగ్ ఈస్ లైక్లీ టు బి దేర్ ఇన్ ద స్టాక్. So I think if you have view for 1 to 2 days kind of, you know, time frame, Reliance may, you know, continue further more upside. 3100 to 3120 could be the next target for Reliance industry. So you can buy and accumulate this stock. Your stop loss should be placed at around 2980 to, you know, buy and accumulate Reliance industry. Another stock that we like at this juncture, that is, you know, Granules. Granules is also looking very promising. If we analyze the overall structure for the stock, is now enjoying its all-time high trajectory. 3 month, profit taking, and now the reverse trade has been taken in the Granules, and the stock now managed to give breakout of last 3-4 month consolidation range. The way stock managed to give breakout on monthly chart, we believe that, you know, Granules can continue furthermore upside.
పాసిబుల్ టార్గెట్ వీ కెన్ సీ టువర్డ్స్ 525 to 530. కీప్ యువర్ స్టాప్ లాస్ ఎట్ అరౌండ్ 490. అండ్ ద థర్డ్ స్టాక్ దట్ వి లైక్ ఇస్ ఇండస్ టవర్. అగైన్ ఇట్స్ టెలికామ్, సో ఐ థింక్ ఇండస్ టవర్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీ, ఆల్ దీస్ స్టాక్స్ ఆర్ లుకింగ్ గుడ్. బట్ ఇఫ్ ఐ గో విత్ సమ్ అదర్ సెక్టర్, సో ఐ థింక్ ఫ్రమ్ బ్యాంకింగ్ స్పేస్ వన్ కెన్ లుక్ టు బై ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్సో. ద వే స్టాక్ ఈస్ హోల్డింగ్ అబౌట్ 1200 మార్క్, ఐ థింక్ దేర్ ఇస్ అ రూమ్ ఫర్ ఫర్దర్ మోర్ అప్ సైడ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. పాసిబుల్ రియలీ కెన్ ఎక్స్టెండ్ టు 1240-1260 కైండ్ ఆఫ్ జోన్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. సో దిస్ స్టాక్ వన్ కెన్ లుక్ టు బై విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1190. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ గ్రాన్యూల్స్ రెండు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ $100 బిలియన్ మార్కెట్ క్యాప్ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మీద టోటల్గా ఒక అవుట్లుక్ చేంజ్ కనిపిస్తుంది మార్కెట్లో. సో 1240-1260 టార్గెట్తో ఐసిఐసిఐ బ్యాంక్ని కొనుగోలు చేయొచ్చు. అలాగే గ్రాన్యూల్స్ కూడా జూలై చాలా కలిసి వచ్చే నెల. మనం హిస్టారికల్గా చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ది జూలై గ్రాన్యూల్స్ బాగా పెర్ఫామ్ చేసింది. సో 525-530 టార్గెట్ గ్రాన్యూల్స్ సంబంధించి, స్టాప్ లాస్ 490. అదర్ స్టాక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి అండ్ ఇండస్ టవర్స్ లాంటి స్టాక్స్ని ట్రేడింగ్ కోసం పొజిషనల్ ట్రేడ్స్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్ జీ. చిన్న బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 23,870 లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. సో ఫ్లాట్గా ఉంది, అలాగే సెన్సెక్స్ కొద్దిగా స్వల్పంగా వీక్గా కనిపిస్తుంది. చూద్దాం ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. ఒక మెయిల్ తీసుకుందాం. రాఘవరావు మెయిల్ పంపించారు. ఆయన దగ్గర పేటీఎం, జీ ఎంటర్టైన్మెంట్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, ఓషియా, హైపర్ రిటైల్ ఇలాంటివి ఉన్నాయి. సరే, రెండు కంపెనీల గురించి మాట్లాడదాం. పేటీఎం, రాజేష్ జీ, హౌ ఈజ్ పేటీఎం లుకింగ్ ఆన్ ది చార్ట్స్? సో వి హావ్ సీన్ యు నో వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఇన్ ద స్టాక్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్. నౌ స్టాక్ ఈస్ కన్సోలిడేటింగ్ ఎట్ అ లోవర్ బ్యాండ్ ఆఫ్ దిస్ సప్లై ప్రెషర్. Since last 3-4 month, stock is trying to hold ground around 390-400 kind of zone. But still, if we analyze on the longer term structure, stock structure is still weak. Maybe some trading pullback we can see in the stock, as the stock is already in oversold trajectory. So if you want to buy this stock, your stop loss, strict stop loss should be placed at around 395. That level needs to watch very closely. If it breaks below 395, maybe again downtrend we can see in the stock, and we can see further more lower level. So 395 should be your stop loss, strictly to play on trading pullback. In the pullback, if you get opportunity around 430-440, you can book profit. For investment, I would not recommend this stock at this moment because stock structure is still weak. But for trading, you can buy with a strict stop loss of 395. Stock chala weak on in stock. Adanilu teeskuntunnaru anna vaarthalu raagane Paytm lo oka action chusam. Kranthi garu, G Entertainment konukovachu ikkada? Vasudha garu, high risk appetite untene konalo sir, lekapothe avoid cheyandi cheptanu. Endukante ఇంకా ఈ స్టాక్ మీద ఫండమెంటల్ గా అంత ఇంప్రూవ్మెంట్ అయితే రావట్లేదు సార్. నెక్స్ట్ నెగిటివ్ న్యూస్ ఎక్కువ సర్ఫేస్ అవుతుంది. రీసెంట్ గా వచ్చిన న్యూస్ కూడా స్టాక్ మీద అంత పాజిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే చూడాలి. దీనికంటే ఈ మార్కెట్ లో వస్తుంది ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ దాని మీద ఫోకస్ చేయడం మంచిది. జీన్ అయితే ప్రస్తుతం మీడియం టర్మ్ లో అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, జీన్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. తళం వెంకటేష్, నైకా ఉన్నాయి 172 రూపీస్లో, 1,000 షేర్స్ ఉన్నాయి. మిథాని 465, మాయిల్ 535లో ఉన్నాయి. షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారు. సో రాజీ, వాట్ అబౌ హౌ డు యూ సీ నైకా? హీ పర్చేస్ ఇట్ ఎట్ 172 రూపీస్. సో స్టాక్ ఈస్ ఆల్మోస్ట్ ట్రేడింగ్ నియర్ టు హిస్ పర్చేస్ ప్రైస్. ఇఫ్ యూ అనలైజ్ ద నియర్ టర్మ్ షార్ట్ టర్మ్ స్ట్రక్చర్, స్టాక్ ఇస్ స్టిల్ ఇన్ ద కన్సోలిడేషన్. దో స్టాక్ ఈస్ హోల్డింగ్ అబోవ్ 20-day, 50-day మూవింగ్ ఎవరేజ్, సో స్ట్రెంగ్త్ ఇస్ దేర్ ఆన్ ద నియర్ టర్మ్ చార్ట్. వీ బిలీవ్ దట్ యు నో ద వే ద బ్రాడర్ మార్కెట్ ఈస్ బిహేవింగ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఆర్ యు నో షోయింగ్ గుడ్ ట్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్. నైకా, ఐ థింక్ దర్ ఈస్ అ హై పాసిబిలిటీ దట్ యు నో స్టాక్ మే అటెంప్ట్ టు బ్రేక్ అవుట్ అబోవ్ 180. And if that breakout happens, then possible rally can extend to 195-200 also for Nykaa. But it may take some time as still stock is in consolidation. So I think my advice would be to hold the position. Your stop loss should be placed at around 166. That should be the your stop loss to hold a long position in Nykaa. Okay.
క్రాంతి గారు, మిథాని పరిస్థితి 465లో ఆయన 100 షేర్లు తీసుకున్నారు. మిథాని కొంచెం స్లో రన్నర్ వసంత్ గారు, ఫండమెంటల్ గా బాగున్నప్పటికీ. ఇంకా వీళ్ళు మిథానిలో వసంత్ గారు ఫండమెంటల్ గా చూస్తే డిఫెన్స్ స్టాక్ అని మనందరం చూస్తాం, కానీ ఏంటంటే లాస్ట్ 5-6 ఇయర్స్ లో ఎక్కువ టెక్నాలజీ మీద ఫోకస్ చేయలేదు వసంత్. సో అందువల్ల మిథానికి ఇది ఒక డిసడ్వాంటేజెస్ గా ఉంది. కానీ ఏంటంటే కొంచెం వాళ్ళు న్యూ టెక్నాలజీస్ ఈ మెటల్స్ లో కానీ ప్రీషియస్, మిథాని అంటే మిశ్ర ధాతు నిగమ్ అంటే స్పెషల్ టెక్నాలజీ స్పెషల్ మెటల్స్ అనమాట. సో ఆ టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తే కనుక నెక్స్ట్ ఫ్యూచర్ లో స్టాక్ మంచి ఫ్యూచర్ ఉంది. కానీ అయితే ప్రస్తుతం అయితే దీనికంటే ఇంకా మంచి స్టాక్స్ అని వసంత్ గారు ర్యాలీస్ లో ఎదుటే వేరే స్టాక్స్ కు వెళ్ళమని చెప్తాను. ఓకే రాజేష్ జీ, ఎనీ సిమెంట్ స్టాక్ ఐడియా? బికాజ్ దేర్ వాజ్ ఎ హ్యూజ్ అప్ మూవ్ ఇన్ ఇండియా సిమెంట్స్ యెస్టర్డే. దేర్ వర్ న్యూస్ దట్ ఇన్ అల్ట్రాటెక్ ఈస్ గోయింగ్ టు అక్వైరేడ్ కంట్రోలింగ్ స్టాక్ ఇన్ ఇండియా సిమెంట్స్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దట్ స్టాక్ వుడ్ జస్ట్ లైక్ దట్ జూమ్. సో హౌ డు యూ సీ ఇండియా సిమెంట్స్ ఆర్ ఎనీ అదర్ సిమెంట్స్ స్టాక్ దట్ యు వుడ్ సజెస్ట్ ఫర్ ట్రేడింగ్? So I think both stock, as you mentioned, UltraTech, India Cement, both stock have done well. And looking at the large cap stocks, I think UltraTech Cement, one should remain on the long side of trade and possible rally can extend. And maybe we can see again all-time high trajectory for UltraTech Cement very soon. And for UltraTech Cement, we are projecting target towards 11,400 to 11,500 in short period of time. So very strong buying action is taking place in UltraTech Cement. So here our view is bullish. One can buy this stock. Your stop loss should be placed at around 11,000 level. And JK Cement is also looking promising. The way stock is now approaching to its previous swing high, I think there is a high possibility that, you know, JK Cement may also continue upward momentum. 4,600 could be the next target for a stock in short term. Your stop loss should to buy this stock around 4,320. ఓకే 4320 స్టాప్ లాస్తో జేకే సిమెంట్స్ కొనుక్కోవచ్చు. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా కొనుగోళ్ళకు అనుకూలంగా ఉంది విత్ ఎస్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఎట్ 11,000. ఓకే థ్యాంక్ యూ రాజేష్ జీ, ఐ థింక్ యూ హ్యావ్ టు లీవ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే అండ్ సిమెంట్ సెక్టర్లో చాలా కన్సల్టేషన్ జరుగుతుంది. మనం చూస్తున్నాం సాంఘీలో మొన్న ఒక స్టేక్ సేల్ అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఇండియా సిమెంట్స్ ఇందులో ప్రమోటర్స్కి 28.42% స్టేక్ ఉంది. దమానీస్కి అంటే మనకు తెలుసు రాధాకృష్ణ దమాని, రమేష్ దమాని, వాళ్ళకి 20% ప్లస్ ఉంది. సో మొత్తం కలిపి 48%. ఇక్కడ ఏదైనా అల్ట్రాటెక్ కనుక ఒక మేజర్ స్టేక్ కొనాలి అనుకుంటే ఓపెన్ ఆఫర్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగితే అందుకనే నిన్న 14% పెరిగింది ఇండియా సిమెంట్స్. ఇవాళ ప్రీ ఓపెన్లో ఒక 8% పెరిగి కనిపిస్తుంది. చూద్దాం. సిమెంట్ ఇండస్ట్రీ మాత్రం చాలా ఈ సమయంలో ఇంట్రెస్టింగ్ సెక్టర్గా కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ది ఎక్విజిషన్స్, ఎంఎండే మూవ్స్, కన్సాలిడేషన్ జరుగుతుంది ఇండస్ట్రీలో. ఓకే మరికొన్ని మెయిల్స్ చూద్దాం. సురేష్ బాబు మెయిల్ పంపించారు. హ్యాపీయెస్ట్ మైండ్స్, ఐడియా ఫోర్జ్, టాటా టెక్నాలజీస్, ఎలక్ట్రా గ్రీన్టెక్, అంబుజా సిమెంట్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు. వీటిలో దాదాపుగా మీరు రాసినవన్నీ మంచిదే. టాటా టెక్నాలజీస్ అంతగా పెర్ఫామ్ చేయటం లేదు, బట్ లాంగ్ టర్మ్లో అది కూడా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. రామకృష్ణ గారు, అంబుజా సిమెంట్స్ చూద్దాం. ఇది ఎనదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఫ్రమ్ ది సిమెంట్ సెక్టర్. ఎక్కడ కొనుక్కోవచ్చు అంబుజా సిమెంట్స్? అంబుజా సిమెంట్ ప్రస్తుతం 658 దగ్గర ప్రీ ఓపెన్ ఉందండి ప్రైస్. నిన్న కూడా ఇంచుమించు అదే ప్రైస్లో క్లోజ్ అయింది. ఫర్దర్ అప్సైడ్ ర్యాలీస్ ఈ స్టాక్లో ఉన్నాయండి. సిమెంట్ సెక్టర్ యాజ్ ఎ హోల్ కన్సాలిడేషన్ అవుతుంది టూ గ్రూప్స్ మధ్యలో, బిర్లాస్ అండ్ అదానీస్ మధ్యలో. సో దాంట్లో మేజర్ మెయిన్ కంపెనీస్గా ఏసీసీ, అంబుజా, అదానీ సైడ్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న కంపెనీస్ని కూడా ఇండియా లెవెల్లో కొంటూ ఉన్నారు. అదానీ సాంఘీలో గతంలో అంబుజా స్టేక్ తీసుకుంది. అలా చాలా కంపెనీల్లో ఇప్పుడు కన్సల్టేషన్ జరిగే అవకాశం. జేపీ సిమెంట్ని అదానీస్ తీసుకోవటం తర్వాత ఇవన్నీ చూస్తున్నాము. సో లెవెల్స్ వరకు చూసినట్లయితే అంబుజా సిమెంట్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం జులై సిరీస్ కోసము షార్ట్ టర్మ్ ట్రేడ్, లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు ఆయన. ఓకే ఎంటర్ కావచ్చు. ఓకే లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రస్తుతం ప్రైస్ దగ్గర ఎంటర్ కావచ్చు. ఒక జోన్ పెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ దగ్గర, అంటే 700 హయ్యర్ సైడు, లోవర్ సైడు 625, ఆ ప్రాంతాల్లో ఎనీ టైం యాడ్ చేసుకుంటా ఉండొచ్చు లాంగ్ టర్మ్ కోసం. చూద్దాం. మీరు అడిగిన వాటిలో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒకటి కొంచెం ఆగండి, మిగతావి స్లోగా అక్యుమిలేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఐడియా ఫోర్జ్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి సార్. మంత్రా సార్ కుప్పం నుంచి అడగండి.
సార్ నా దగ్గర బీపీసెల్ 2000 షేర్స్ ఉంది 620 320 లో. ఏదండి? జీనస్ బీపీఎస్ఎల్ బీపీసీఎల్ బీపీసీఎల్ 2000 షేర్స్ 320 లో ఉంది. జిఎన్ఎఫ్సి 1000 షేర్స్ 710 లో ఉంది సార్. బీపీసీఎల్ ఎగ్జిట్ అయ్యి బీడీఎల్ కి షిఫ్ట్ కావచ్చు సార్? బీపీసీఎల్ ఎగ్జిట్ అయ్యి ఏం తీసుకుంటారు? బీడీఎల్ 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 తీసుకుంటారు. సరే, ఒక బి నుంచి మరొక బికి మారుతారు. క్రాంతి గారు ఏమంటారు, బీపీసీఎల్ నుంచి బీడీఎల్ కి మారచ్చా? బీడీఎల్ రీసెంట్ గా బాగా పర్ఫామ్ చేస్తుంది బాస్ గారు. ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఏదైతే డిఫెన్స్ థీమ్ ఉందో దానికి వెళ్దామంటున్నారు. బట్ వసంత్ గారు, ఈ రెండు స్టాక్స్ లో కనుక చూస్తే కనుక పెద్ద మొమెంటం అనేది లేదు. లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూస్తే బీడీఎల్ కూడా స్లో మూవర్ గా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తుంది. ఆయనకి ఇన్ కేసు ఆ పేషెన్స్ కనుక ఉంటే వసంత్ గారు డెఫినెట్ గా మూవ్ అవ్వచ్చు వసంత్. బట్ బీడీఎల్ అయితే లాంగ్ టర్మ్ లో బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హీర్ అండ్ దేర్ పెర్ఫామ్ చేస్తాయి, నెక్స్ట్ గుడ్ డివిడెండ్ కూడా ఇస్తాయి. ఓకే, వార్త వస్తుంది ఇప్పుడు, అల్ట్రాటెక్ సిమెంట్ బోర్డు అప్రూవ్ చేసింది 7 కోట్ల షేర్లు, అంటే 23% ఆఫ్ ఈక్విటీ ఇండియా సిమెంట్స్లో 267 రూపాయలు పర్ షేర్ ధర దగ్గర తీసుకోవడానికి. ఇది మరి ఎవరితో నెగోషియేటెడ్ డీలా, ప్రమోటర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారా, దమానీస్ నుంచి తీసుకుంటున్నారా తెలీదు. బట్ ఎనీవే ఇట్స్ ఎ న్యూస్. 267 రూపాయల దగ్గర ఇండియా సిమెంట్స్లో అల్ట్రాటెక్ సిమెంట్ బిర్లాస్కి సంబంధించిన కంపెనీ, ఇది 7 కోట్ల షేర్లు అంటే 23% ఈక్విటీ తీసుకుంటున్నారు. చూద్దాం ఇండియా సిమెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇవాళ ట్రేడ్లో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో సార్, అడగండి ప్రశ్న అడగండి. సార్ నా దగ్గర స్కిప్పర్ 475 షేర్స్ ఉన్నాయి 280 రూపీస్ లో. మన పూనా వాళ్ళ 510 షేర్స్ 420 లో ఉన్నాయి. ఇవి షార్ట్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా అమ్మాయొచ్చా? షార్ట్ టర్మ్ కోసం కదా, లాంగ్ టర్మ్ ఉంచుకునే ఉద్దేశం లేదు. పూనావాలా కానీ స్కిప్పర్ కానీ, ఓకే చెప్దాం మీ ప్రశ్నకు సమాధానం చెప్దాం. షార్ట్ టర్మ్ కోసం అసలు ఇవి హోల్డ్ చేయదగినవేనా అని. స్కిప్పర్ అయితే అంత మూమెంటం లేని స్టాక్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి ప్రస్తుతం. మనకు నిఫ్టీ 23,840 26 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా 140 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా లాభంతో కనిపిస్తోంది. 870 స్టాక్స్ లాభాలతో 440 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఇండియా సిమెంట్స్ ఈజ్ అప్ 10%, 288 రూపీస్ ఇండియా సిమెంట్స్. హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది నిన్న, ఒక 14-15% పెరిగింది, ఇవాళ 10% పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా పాజిటివ్ ఓపెన్ అయింది విత్ 2% గెయిన్స్. గ్రాసిమ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. హిందాల్కో బజాజ్ ఆటో కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, అంటే పాజిటివ్గా ఓపెన్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ స్వల్ప నష్టంతో కనిపిస్తుంది. అదాని పోర్ట్స్, టాటా స్టీల్, హీరో మోటోకార్ వీటిల్లో లాభాలు కనిపిస్తున్నాయి ఓపెనింగ్లో. సో నిఫ్టీలో ఒక 37 పాయింట్ల నష్టం మనకు కనిపిస్తుంది. సో స్టాక్ ఆఫ్ ది మార్నింగ్ ఏంటి అంటే ఇండియా సిమెంట్స్ విత్ 10% గెయిన్స్. ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. ఇతర మిడ్ క్యాప్స్లో వర్ల్పూల్ ఒకటి 14% పెరిగింది, అలాగే ఇండియా సిమెంట్స్, కేఈసి ఇంటర్నేషనల్, సిఎస్బి బ్యాంక్, టిటాగర్ రైల్, పిఐ ఇండస్ట్రీస్, క్యాప్రీ గ్లోబల్, జీ ఎంటర్టైన్మెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, డాటా ప్యాటర్న్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, క్యాంపస్ యాక్టివేర్, పీబీ ఫిన్టెక్, కేఈఐ ఇండస్ట్రీస్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇలాంటివి పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఆర్చన్ కెమికల్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 4%, మహీంద్రా హాలిడే, గోడ్రేజ్ కన్జ్యూమర్, కేపీఆర్ మిల్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఏబీ క్యాపిటల్, కమిన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇలాంటివి కొంత వీక్గా మనకు ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు, ఏదైనా ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తారా? నిఫ్టీలో కావచ్చు లేదా ఏదైనా స్టాక్. ఇప్పుడే మనం సిమెంట్ ప్యాక్ చూస్తున్నాం, సాగర్ సిమెంట్స్ కూడా పెరిగింది చివరికి ఈరోజు. సిమెంట్ స్టాక్స్ బాగున్నాయండి, అట్లాగే టెలికామ్ గ్రూప్లో కూడా స్టాక్స్ అన్నీ బాగున్నాయండి. రైట్ ఫ్రమ్ రిలయన్స్, ఇండస్ టవర్స్, భారత్ ఎయిర్టెల్, అలాగే ఐడియా కూడా మొత్తం క్లీనప్ యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఎనీ ప్రైస్ అప్గ్రేడేషన్ జరిగితే, అంటే ప్రైసెస్ పెంచే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టున్నారు, అందుకని మంచి టెలికామ్ స్టాక్స్లో మంచి ర్యాలీస్ మనం చూస్తున్నాము. సో స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఒక పొజిషనల్ కాల్గా ఐడియా తీసుకోవచ్చండి. 18 రూపీస్ బయింగ్ ప్రైస్, 2 రూపీస్ స్టాప్ లాస్, అట్లాగే 4 రూపీస్ టార్గెట్గా ఈ స్టాక్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, దట్స్ ది ట్రేడింగ్ ఐడియా. ఇంకా ఇప్పుడు ఆయన అడిగారు స్కిప్పర్ ఒకటి, మరొక స్టాక్ ఏదో అడిగారు నేను, పూనావాలా ఫిన్కార్. పూనావాలా ఏంటి, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంది?
ఉందండి స్టాక్. రీసెంట్గా మనము ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర నుంచి క్యాన్ఫిన్ హోమ్స్ అన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఎంతో కొంత పర్ఫార్మెన్సు మనకి అన్నీ కూడా జూన్ 3rd లెవెల్స్ దాటి పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయి. కానీ పూనావాలా దానికి ఆపోజిట్గా వెళ్తూ ఉందండి. సో సమ్ వీక్నెస్ అనేది ఈ స్టాక్లో కనిపిస్తుంది టెక్నికల్గా. సో ఈ మొన్న జూన్ 4th వచ్చిన లోగన కట్ అయిపోతుంటే ఈ స్టాక్లో ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. అంటే 398-400 జోన్ కనుక కట్ అవుతుంటే, ప్రస్తుతం ఉన్న 419 ఉంది ప్రైస్, ఆ జోన్ కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే స్కిప్పర్ కూడా మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకునే మూమెంటం కోసం తీసుకోవాల్సిన స్టాక్ కాదండి ఇది. ఇందులో పవర్ సెక్టర్లో పనిచేస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒక లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉంటేనే మీరు హోల్డ్ చేయండి ఇది. అదర్వైజ్ ర్యాలీస్లో బయటకు వచ్చేయాల్సిన స్టాక్ ఇది. ఓకే మరొక కాలర్ ఉన్నారా? ఒక కాలర్ని తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. ఇప్పుడు కర్మ ఎనర్జీ ఒకటి. కర్మ ఎనర్జీ ఇదైతే కర్మ ఎనర్జీ అనేది పూర్తిగా స్పెక్యులేషన్ కనిపిస్తుంది. రెన్యూవబుల్ సోర్సెస్ లో ఉన్నాము అని చెప్తున్నారు, కానీ ఎంతమాత్రం ఫండమెంటల్స్ లేని కంపెనీ, అస్సలు దాని జోలికే వెళ్ళొద్దు, పూర్తిగా స్పెక్యులేషన్. ఎవరన్నా మీకు ఆపరేటర్లు అలాంటి వాళ్ళు తెలిస్తే ఈ కంపెనీ జోలికి వెళ్ళండి. ఈవెన్ ఈ అగ్ని గ్రీన్ అనేది కూడా ఈ తరహా కంపెనీయే. ఇట్లాంటి కంపెనీ జోలికి వెళ్ళొద్దండి. మీరు ఎందుకు ఇటువంటి కంపెనీలు పట్టుకుంటున్నారు? ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీటిని? చూసారండి, నేను ఇంతకుముందు ఫండమెంటల్స్ చూశాను. ఫండమెంటల్స్ బాగున్నాయా? ఈ సంవత్సర ఈ క్వార్టర్ లేదండి. మీ నేను ఈ రెండు కంపెనీలు మాత్రం అస్సలు వాటి జోలికే వెళ్ళదు. డోంట్ టచ్ దెమ్. స్పెక్యులేషన్తో పెరిగితే మనం చెప్పలేము. సరే మరో కాలర్ తీసుకుందాం. హలో కాలర్ లేరు. ఓకే పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, నాట్ పీటీసీ ఇండస్ట్రీస్. క్రాంతి గారు, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ 45 రూపాయలు కొన్నారు నరేష్ కుమార్, ఇప్పుడు ఈ ప్రైస్కి వచ్చిందట, ఏం చేయొచ్చు? దీని నుంచి ఎగ్జిట్ కావచ్చా? వసంత్ గారు, ఇది స్టాక్ ఏంటంటే పీటీసీ ఇండియా లిమిటెడ్ అని మనకి పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ యొక్క సబ్సిడరీ, స్టెప్ డౌన్ సబ్సిడరీ అనమాట. వీళ్ళు పవర్ ప్రాజెక్ట్స్ కి లెండింగ్ చేస్తారు ఇన్స్టిట్యూషనల్ వైజ్ అనమాట. దీంట్లో లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కనుక చూస్తే వసంత్ గారు, స్టాక్ నియర్లీ 10 రూపీస్ టచ్ అయ్యి, నెక్స్ట్ ఈ ఇయర్ కూడా మనం చూస్తే కనుక 18 రూపీస్ టచ్ అయ్యి మళ్ళీ పైకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 45 రూపీస్ లో ఉంది. దీంట్లో వసంత్ గారు ప్రాబ్లం ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ స్టాక్ కొంచెం ఎరాటిక్ గా మూవ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా అయితే ఆల్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అందరూ రిజైన్ చేయడం జరిగింది 1 ఇయర్ బ్యాక్. ఈ కంపెనీస్ లో లెండింగ్ లో డెలిక్వెన్సీస్ ఉన్నాయని. సో ఆయనకి ఆ రిస్క్ అప్టైట్ ఉంటే ఇటువంటి స్టాక్ లో ఉండాలి, లేకపోతే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు రాజు గౌడ్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ 1 ఇయర్ కోసం? రామకృష్ణ గారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా ఇక్కడ? లాంగ్ టర్మ్ కోసం అయితే అటెంప్ట్ చేయొచ్చండి. 323 రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. లాంగ్ టర్మ్ కోసం అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, చేయమని చెప్తాను. మంచి కంపెనీ ఇన్ఫ్రాస్పేస్లో. దిస్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ కంపెనీ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ అదానీ పోర్ట్స్. తప్పకుండా కొనుక్కోవచ్చు ఈ లెవెల్లో. ఇక్కడ మీరు మేబీ కొనుక్కోవడం స్టార్ట్ చేయండి, తగ్గినప్పుడు డిప్స్ వచ్చేవాడు మరికొన్ని యాడ్ చేసుకోండి. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 ఇయర్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, ఇక్కడ ఏ ప్రైస్లో కొనవచ్చు? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 ఇయర్ కోసం అయితే అంటే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళ మొత్తం ప్లాన్ అంతా బయట రావాల్సి ఉంది. తర్వాత వాళ్ళ ఆపరేషన్స్ ఏ సెగ్మెంట్స్ ఏ వర్టికల్స్లో ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. స్టాక్ అయితే మార్కెట్ క్యాప్ వైజ్ 2.5 లాక్ క్రోర్స్ దాటిపోయింది. సో ఆపరేషన్స్ ఇంకా నామినల్ ఆపరేషన్స్తోనే అంత మార్కెట్ క్యాప్ ఉంది. సో 1 ఇయర్ కోసం అయితే అంటే చాలా తక్కువ టైం అండి ఈ స్టాక్కి. ఓకే 1 ఇయర్ కోసం. మధ్యలో ఎప్పుడైనా రిలయన్స్ పెరుగుతుంటే ఇది కూడా పెరుగుతూ ఉంటుంది, అది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర రిలయన్స్ షేర్స్ ఉన్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో రిలయన్స్ షేర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగినప్పుడు కొంత మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎలమర్తి మణిమాల పూనావాలా గురించి అడుగుతున్నారు, చెప్పేశాం మనం. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ యశ్వంత్ అడుగుతున్నారు, ఈ లెవెల్ దగ్గర 1 ఇయర్ కోసం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, దీన్ని కూడా ఇప్పుడు ఒక డిఫెన్స్ స్టాక్ గా చూస్తున్నారు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ని. బాగా పెరిగిన స్టాక్ వసంత్ గారు, రీసెంట్ గా స్టాక్ స్ప్లిట్ కూడా జరిగింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత 2 డేస్ లోయర్ సర్క్యూట్ వేసింది, ఈ రోజు బయర్స్ ఉన్నారు వసంత్ గారు. వాల్యుయేషన్స్ కనుక చూస్తే వసంత్ గారు చాలా స్ట్రెచ్డ్ గా కనిపిస్తున్నాయి వాల్యుయేషన్స్. నెక్స్ట్ వీళ్ళు మెయిన్ ఈ డిటోనేటర్స్ ఈ డిఫెన్స్ రంగంలో మెయిన్ స్పెషలైజ్డ్ కెమికల్స్ సప్లై చేసే కంపెనీ, డిఫెన్స్ రంగంలో మంచి ర్యాలీ వస్తుంది కాబట్టి ఈ స్టాక్ కూడా ఎర్నింగ్స్ అవుట్లుక్ బాగానే ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ ప్రైస్ రేంజ్ లో వచ్చేటప్పుడు కొంచెం హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉండాలి, అప్పుడప్పుడు ఈ స్టాక్ లో స్పెక్యులేషన్ కూడా బాగా నడుస్తుంది వసంత్ గారు. తాతిరెడ్డి అడుగుతున్నారు, తమిళనాడు పెట్రోల్ ప్రొడక్ట్స్ 92 రూపాయల షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, ఇప్పుడు 98 రూపాయలు అయింది, హోల్డ్ చేయొచ్చా? టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో చార్ట్ ఏం చెప్తుంది? ఈ స్టాక్ ఇప్పుడే రికవరీ మోడ్లో ఉందండి, బై జోన్లోనే ఉంది, కొంచెం రికవరీ అవుతుంది. 112 క్రాస్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ మూమెంట్ ఈ స్టాక్లో చూసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం 98 రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ ఉంది, హోల్డ్ చేయండి, మేబీ ఈ స్టాక్ ర్యాలీస్ చేయొచ్చు నెక్స్ట్ 6 మంత్స్లో. 6 మంత్స్ ఉండాలి మినిమం అవుట్లుక్. అండ్ 88 రూపీస్ దగ్గర ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి మీరు, 88.47 సపోర్ట్ కనిపిస్తుంది, 88.47 దగ్గర స్టాప్ లాస్తో మీ పొజిషన్ హోల్డ్ చేయండి, మేబీ 100 క్రాస్ అయితే అప్ మూవ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, తర్వాత మెయిల్ పి శాస్త్రి, NTPC 30% ప్రాఫిట్లో ఉన్నారు, స్టాక్ పెరగటం లేదు, దీని నుంచి రిలయన్స్కి షిఫ్ట్ అవుతారట. క్రాంతి గారు, NTPC నుంచి రిలయన్స్కి షిఫ్ట్ కావచ్చా? చాలా టిపికల్ ఆన్సర్, బికాస్ ఒకటి రెన్యూబుల్స్ మెయిన్ థర్మల్ పవర్ లో ఉంది, రిలయన్స్ వచ్చేసి కంగ్లామరేట్ బిజినెస్. ప్రైస్ మూవ్మెంట్ చూస్తే వసంత్ గారు, NTPC బాగా పెర్ఫామ్ చేసింది, ఏదైతే వాళ్ళ బిజినెస్ మేనేజ్మెంట్ లో చేస్తున్నటువంటి మార్పులు, ఏదైతే ESG బాగా స్కోర్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుందో, NTPC బయింగ్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఎమర్జ్ అయింది వసంత్ గారు. బహుశా ఆయన ఇక్కడ నుంచి రిలయన్స్ వెళ్ళాలంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని రిలయన్స్ వెళ్ళమంటారు చెప్తాను వసంత్ గారు. అంతేగాని ఫుల్ అయితే నాట్ అడ్వైజబుల్ మూవ్ అని. ఓకే రైట్, 25 పాయింట్స్ నష్టంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది, 75 పాయింట్ల నష్టంతో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. వీక్ ఓపెనింగ్ కొనసాగుతుంది, కాకపోతే లాస్ట్ 3 డేస్లో లాగా నిఫ్టీలో బౌన్స్ బ్యాక్ వస్తుందా లోవర్ లెవెల్స్ నుంచి? ఎందుకంటే ప్రతిరోజు 9:45 తర్వాత ఒక అప్ మూవ్ అనేది ప్రారంభమవుతుంది, ఈరోజు కూడా అలా జరుగుతుందా లేదా చూద్దాం. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.